గ్యాప్ ఏ రోజు రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అంటే నేను అఫ్కోర్స్ నాకే నా ఓన్ కేపబిలిటీస్ నా ఓన్ మెంటల్ మేకప్ నా ఓన్ పర్సనల్ సిచ్యువేషన్ ఐ వాజ్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండి దాన్ని కట్టింటే పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్కి వెళ్ళినప్పుడు మనం ఫుల్ టైం మనసా వాచ కర్మణ మనం కమిట్ అయి ఉండాలండి దానికి ఏమండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే పారిశ్రామికవేత్తలంతా కూడా కొన్ని ఒత్తిళ్ల మూలంగా వైసీపీలో జాయిన్ అవుతున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఒత్తిళ్ళు ఉంటాయి దిస్ ఇస్ ఎ ఫ్రీ కంట్రీ అండి ఇక్కడ ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి ఫ్రీ కంట్రీ ఇది ఈ కంట్రీలో అసలు ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి మనకు నచ్చింది మనం చేస్తాం మనకు నచ్చిన పార్టీ మనకు నచ్చిన సిద్ధాంతం మనకు నచ్చిన హెల్ప్ మనం చేస్తాం విజయవాడ నేను పుట్టి పెరిగిన ఊరు నా ఊరు డెవలప్ చేసుకోవాలి నాకు ఆశ ఉంది ఈ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్యాపిటల్ రీజియన్ డెవలప్ చేస్తారు డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది అది ఒక ఐదేళ్ళు పదేళ్ళు కాదండి 25 ఇయర్ విషయం అది గత 5 సంవత్సరాలుగా ఏం డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలిసిందే విజయవాడ చరిత్రలో గత 20 సంవత్సరాలుగా విజయవాడ డెవలప్మెంట్ అంటూ తోడ్పడింది పీవీపీ సంస్థలు పీవీపీ కాలేజీ కానీ విజయవాడ ఏది లేని రోజున డెవలప్ చేసిన విజయవాడని అవకాశం ఇస్తే ప్రజలు అంతకన్నా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేస్తాం సార్ మీరు సినిమా నిర్మాత కదా క్యాంపెయిన్ చేయడానికి ఎవరినైనా సినీ స్టార్స్ని తీసుకొచ్చే అవకాశం ఉందా అంటే మా ప్రైవేట్ ఫంక్షన్ చేసినప్పుడు మాల ఓపెనింగ్ అప్పుడు సచిన్ టెండూల్కర్ గారు అనుష్క గారు వచ్చారు రాజకీయం అనేది వాళ్ళ వాళ్ళ పర్సనల్ న్యూస్ కానీ అంతకన్నా బాగా చేస్తాం ఏంటంటే సినీ పరిశ్రమకి రూపాయలు 66 పైసలు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తాయి ఇక్కడ నుంచి నిర్మాతలందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ప్రతి ఫిలిం ఫంక్షన్ షూటింగ్లు హైదరాబాద్లో చేస్తారు ఒక ప్రతి ఫిలిం ఫంక్షన్ ఒకటి హైదరాబాదు ఒకటి విజయవాడలో చేయమని వీల్ మేక్ విజయవాడ ఏ ఫన్ సిటీ ఫర్ ఆల్ ద యూత్ ఎంటర్ ఫిల్మ్ ఇండస్ట్రీని అన్ని స్టార్స్ని తీసుకెళ్తాం ఫంక్షన్స్కి గతంలో మీరు గత ఎన్నికల్లో మీరు జనసేన పార్టీ నుంచి కూడా టికెట్ ఆశించారు పవన్ కళ్యాణ్ రికమెండేషన్ కూడా చేయాలని కోరారు కానీ ఇప్పుడు ఎందుకు జనసేన వైపు మీరు వెళ్లకుండా వైసీపీనే ఎన్నుకున్నారు నేను గత 15 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా ఉంది అందరూ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ టైం నేను రాజకీయం పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నాను పబ్లిక్ లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను నేను